టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు ఎక్కడ అడుగేస్తే అక్కడ మరణ మృదంగం వాయించేస్తున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. కందుకూరి ఘటన మరొక ముందే గుంటూరులో మరో ఘోరం జరిగిపోయిందన్నారు. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకలు పంపిణీ పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఈ యొక్క ఘటన చాలా చాలా బాధాకరం, దురదృష్టకరం. అసలు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏంటనేది అందరూ కూడా ముక్కున వేలేసుకుని ఉండే పరిస్థితులు. కొత్త సంవత్సరం రోజున మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఈ యొక్క పరిస్థితుల్లో ఈయన దిక్కుమాలిన యాత్రలు, ఏం యాత్రలు అండి, నాకు అసలు అర్థం కాదు. ఏం సభలు నాకు అర్థం కాదు. ఇప్పుడు దాకా ప్రజలు చూడని సభల, లేకపోతే వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకి వేల సంఖ్యలో వస్తారు, ఎక్కడ కూడా ఒక చిన్న ఘటన కూడా జరగదు. అన్ని చర్యలు తీసుకునే మా నాయకులు, మా పార్టీ శ్రేణులు ఉన్నారు. మరి అసలు ఈయన కావాలని చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లే. ఏంటండి సంక్రాంతి కానుక ఏంటి, న్యూ ఇయర్ కానుక ఏంటి, 10 రోజుల నుంచి మీరు తీసుకుని వచ్చేమో ప్రజలందరికీ చెప్పి అక్కడ జమ చేస్తా ఉంటారా? ఇందాడ ఒక ఆడావిడ మాట్లాడుతూ ఉంది టీవీలో, నాకు 30 మంది ముసలోళ్ళని తీసుకురండి, మీకు తీసుకొచ్చి ఈ యొక్క సంక్రాంతి కానుకిస్తాము, లేకపోతే ఈ న్యూ ఇయర్ కానుకిస్తామని. మరి వాళ్ళు మొత్తం అంతా కూడా కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితులు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అసలు దాహం తీరట్లేదా? అంటే ప్రజల్ని చంపితే గాని, ప్రజల్ని పొట్టను పెట్టుకుంటే గాని మీ యొక్క రాజకీయ దాహం తీరదా? రాజమండ్రి ఘటన జరిగింది, కందుకూరు ఘటన జరిగింది, ఇవాళ గుంటూరు ఘటన, ఇంకా మీరు ఎంతమందిని చంపాలనుకుంటున్నారు? దయ ఉంచి ఇక్కడి నుంచైనా మీ యొక్క దొంగ యాత్రలు, దొంగ సభలు ఆపండి. ప్రజలందరినీ కూడా రాత్రిపూటల సభలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఏదో పెద్ద పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఉద్ధరించేసేవాళ్ళలాగా ఏదో రాత్రి సభలు పెట్టడము, మీరు చేసే కార్యక్రమాలు మాకు తెలియదా? శుభ్రంగా వాళ్ళతో మందులు తాగిపించడం, ఒక క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ ఇవ్వడం, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం, ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చి ఆ సభలు తీసుకొచ్చి ఇరుకు సందుల్లో తీసుకొచ్చి వాళ్ళందరినీ కాళ్ళల్లో పడేసి ఇవి చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని? ఇప్పటికైనా పోలీస్ శాఖ ఇమ్మీడియట్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన పైన, తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న ముఖ్య నాయకుల పైన కేసులు నమోదు చేయాలి. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందిస్తున్న వారు మీ వాసం శెట్టి గంగాధర్ రావు. సబ్స్క్రైబ్ టు జేకేటి.